మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఇవాళ మేడారం జాతరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు బస్సులో వెళ్లనున్నారు. ఈ బస్సులను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులమంతా మేడారం మహాజాతరకు వెళ్తున్నామన్నారు. సమ్మక్క సారళమ్మ జాతరకు ప్రతి రెండేళ్లకోసారి వెళ్లడం ఆనవాయితీ అని, మేడారం మహాజాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు కృషి చేయాలని ప్రజలకు సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు 10,000 క్లాత్ సంచులను పంపిణీ చేస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు సైతం క్లాత్ సంచులను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.